40 సంవత్సరాల వరకు తల్లులకు 5 సంవత్సరాల వచ్చే వరకు పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు ఎంతో సేవ చేస్తున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి రెహానా బేగం తెలిపారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అంగన్వాడీ కార్యకర్తలను హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు నెలకు 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని కోరారు. సిఐటియు జిల్లా కార్యదర్శి రెహానా బేగం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో అంగన్వాడీలకు ఎన్నో వాగ్దానాలు చేశారన్నారని అవన్నీ అంగన్వాడీలు నమ్మి ఓట్లు వేశారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు అవుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీల సమస్యలపై ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమం ఉందని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కావలి సిపిఐ నాయకులు పెంచలయ్య, పసుపులేటి తిరుపాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి మాల్యాద్రి, వై కృష్ణమోహన్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వర్కర్లు హెల్పర్లు 40 సంవత్సరాల నుంచి గర్భవతులకు బాలింతలకు 5 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలకు అనేక రకాల సేవలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ సేవలను గుర్తించి సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ ఇవ్వాలా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేటటువంటి అవకాశాలు వీళ్ళకి ఇవ్వాలా అని చెప్పి కూడా గత సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. కానీ అధికారంలో రాకముందు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రల్లో మీకు వేతనాలు పెంచుతాను, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను, అదే విధంగా మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇస్తాము అని చెప్పి చాలా వాగ్దానాలు అంగన్వాడీలకు చేయడం జరిగింది. అంగన్వాడీలు వర్కర్లు హెల్పర్లు మినీలు అందరూ నమ్మి ఓట్లేసి ఆయనకు అధికారం ఇచ్చారు. అయితే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 1,000 రూపాయలు మాత్రమే ఆయన పెంచడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు 13,800 వర్కర్లు అట్లాగే 8,600 హెల్పర్లు తీసుకుంటున్నారు. మరి అక్కడ అంగన్వాడీలకు వేతనాలు పెంచినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు వేతనాలు పెంచుతామని చెప్పి ఎందుకు పెంచలేదని చెప్పి మేము యూనియన్ గా ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ రోజు ఆఖర అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వానికి జరుగుతా ఉన్నాయి. సరే ఈ 3-4 సంవత్సరాలు చూసాము, మా గురించి మాట్లాడతారేమో, మాకు అని కొన్ని వసతులన్నా మన సౌకర్యాలు మనకు భద్రత ఇస్తారేమో అని వేచి చూసాము. కానీ మాకు ఎలాంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరు ఎమ్మెల్యేలకు కూడా మేము వినతి పత్రాలు ఇచ్చాము, మా గురించి అసెంబ్లీలో మాట్లాడండి సార్ మీరు అని కూడా చెప్పాము. కానీ ఈరోజు అసెంబ్లీలో మా గురించి చర్చ జరగటంలా మేము అసెంబ్లీకి పోయి చెప్పుకుందాము అని అంటే ఎక్కడ. మన 25వ తేదీన చలో విజయవాడ కూడా మహాధర్నా ఉంది, దానికి కూడా వెళ్ళాలని కూడా మా యూనియన్ పిలిపించింది. అన్ని కూడాను ఆలోచించి ప్రభుత్వం మంచి చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మా సిఐటీ నాయకులు డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.